దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇది ప్రార్థనా టీవీలో నా యొక్క దర్శనాలు సబ్జెక్టులో ఇదివరకు 112 ఎపిసోడ్ అయ్యింది. 113 ఎపిసోడ్కి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు నా దర్శనాలు సబ్జెక్టులో ఒకే కోవకు వచ్చినవన్నీ ఒక చోట తీసుకొచ్చి ఒక 30 దర్శనాలు, అవన్నీ కూడా ఏంటి అంటే నన్ను ప్రత్యేకంగా అన్యజనులకి జ్ఞానబోధ, అన్యజనులకి అసలు దేవుడు ఎవరో తెలిసే విధంగా చెప్పే విధంగా ఒక ప్రవక్త పిలుపు నాది అని నేను గ్రహించడం జరిగింది. ఈ 30 దర్శనాలు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి మామూలుగా ఎవరైనా సువార్థికుడికి దేవుడు నా పరిచర్య చెయ్యి అని అంటే మామూలు వెళ్ళి బైబిల్ వాక్యాలు బైబిల్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నాకు అట్లా కాదు. నాకు దేవుడు ఆయన చెప్తూ ఉంటాడు, దర్శనాలు చూపిస్తాడు కళ్ళలో, ఇదిగో నువ్వు ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి. అందుకే ఇది ప్రవక్త పిలుపు. ప్రవక్త ఆయన అంతటా ఆయన ఏం చేయటానికి లేదు. దేవుడు ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, దేవుడు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పాలి. అట్లాంటి దర్శనాలు. కాబట్టి ఈ దర్శనాల ద్వారా ఇప్పటికి 4 దర్శనాలు మీకు ముందుకు తెచ్చా. ఇప్పుడు 5వ దర్శనానికి వెళుతూ ఉన్నాం. ఈ 4 దర్శనాలు కూడా ముందుగా నాకు బైబిల్ గ్రంథం నా చేతికి ఇవ్వటం, అది ఆయన ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి, ఇది ప్రత్యేకమైన పిలుపు కాబట్టి అంత శ్రద్ధ తీసుకుని బైబిల్ గ్రంథం నా చేతికి ఇప్పించటం. 2వది నన్ను ప్రత్యేకపరచుకోమని, నన్ను అందరితో కలిసిపోకుండా నీవంటూ ప్రత్యేకపరచుకుని ఉండాలి అబ్బాయి అని చెప్పటం. కాబట్టి నేను ఆయన చెప్పిన పద్ధతిలో ప్రత్యేకపరచుకోవటం. అప్పటికే బైబిల్ గ్రంథంలో పేజీలతో సహా ఆ నంబర్లు చెప్పి దీని ప్రకారం నువ్వు ఇలా ఉండు అని చెప్పటం. జనరల్గా చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే బైబిల్లో పేజీ నెంబర్లు వాక్యాలతో సహా దేవుడు మాట్లాడతాడా అని అందరూ అనుకుంటూ ఉంటాం. నేను కూడా ఎవరైనా చెప్తే అట్లాగే అనుకున్నాను ఇదివరకు. కానీ ఇప్పుడు ప్రభు వైపు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే దేవుడు నిజంగానే సజీవుడు, ఆయన నిజంగానే మాట్లాడతాడు. బైబిల్ గ్రంథం రాయించింది ఆయనే, పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయన అన్ని ఆ వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఆ పేజీ నెంబర్లు చెప్తూ ఉంటాడని నాకు అర్థమవటం జరిగింది. 2వది ఏమో ప్రత్యేకపరచుకోవటం. 3వది నీకు బాగా శ్రమలు వస్తాయి అబ్బాయ్, నువ్వు అన్నింటినీ తట్టుకోవాలి, నన్ను అయితే సమర్థించాలి అని శ్రమలు వచ్చినాయని సువార్త ప్రకటించడం మా అంతకి వీల్లేదు. ఎవరికి? అన్యజనులకి. అన్యజనులకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి నేను చెప్పే సువార్త. ఊరికే బైబిల్లో వాక్యాలు చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్తే అది క్రైస్తవులకి బాగా దినదిన వాళ్ళు గట్టిపట్టాక ఉపయోగపడతాయి. బైబిల్లో వాక్యాలు ఇంకా వివరణగా ఎవరైనా చెప్పడం. కానీ దేవుడి పిలుపు నాకేంటి అంటే నీకు ఈ యొక్క అన్ని జనుల నాడి నీకు తెలుసు కాబట్టి అన్ని జనులకు ఏది అవసరమో అది చెప్పాలి నువ్వు. అన్ని జనులు ఎక్కడైతే తొట్టిల్లుతున్నారో, ఎక్కడైతే మార్గం తప్పుతున్నారో అది వాళ్ళు సరిచేసుకోవటం వీలైన జ్ఞానం నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి శ్రమలు వస్తాయి అంటున్నారు ఏంటి, అది తీసేయరా అంటే మరి ఆయన తీసేయటానికి ఆయన ఏమో చెప్పలేదు, కానీ శ్రమలు వస్తాయి నువ్వు తట్టుకోవాల్సిందే అని చెప్పడం జరిగింది. కాబట్టి శ్రమలు అలాగే వస్తూ ఉన్నాయి, ఎదుర్కోవటం కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇస్తూనే వచ్చాడు. 3 అయిపోయింది. 4వది వచ్చేసరికి మరి నాకు ఇచ్చినటువంటి పిలుపు ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం అని 2 సార్లు దర్శనాల్లో నాకు చెప్పడం జరిగింది. అది 2018లో ఒకసారి, మళ్ళీ 2023లో ఒకసారి ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం. నేను 3వ అధ్యాయం అంతా చదివి ఏంటి దీంట్లో ఉన్నదంటే అది పౌలు గారికి ఇచ్చినటువంటి మాటలన్నీ దాంట్లో ఉన్నాయి. ఏంటి అంటే అన్ని జనులకి ఏది అవసరమో ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క అవగాహన మీరు చెప్పాలి. ఎట్లా? అన్ని జనులకి జనరల్గా ఏ దేవుడైనా ఒకటే అనుకోట కారణం ఏంటంటే ఉన్నది ఒకే దేవుడని, వాళ్ళు వెళుతున్న మార్గం సరి అయింది కాదని సూటిగా వాళ్ళకి సరిగా తెలియట్లా. కాబట్టి అదేంటో, ఆ సృష్టికర్త ఎవరు అన్నది వాళ్ళకి తెలిస్తే, సృష్టికర్త ఉన్నది ఒకే ఆయన అనేది వాళ్ళకి తెలిసి ఉంటే, ఆ సృష్టికర్త ఈయన అని తెలిసి ఉంటే అటువైపు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం బలవంతం చేయకర్లేదు, కానీ చెప్పవలసిన విధం అయితే ఇది, సృష్టికర్త అన్న ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన ఈయనే అని చెప్పే విషయం చెప్పమని చెప్పడం జరిగింది. అది 4 అధ్యాయాలు అక్కడికి అయిపోయినాయి. ఇంకా విస్తారమైన నానా విధమైన జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే క్రైస్తవులు వేరు, అన్ని జనులు వేరు కాదు. దేవుడి దృష్టిలో వాళ్ళందరూ ఒకటే. ఒకళ్ళు కాలు అయితే, ఒకళ్ళు చెయ్యి అయితే, ఒక్కొక్కళ్ళ ఇంకొక అవయవం అట్లా. అంతే తప్ప అన్ని జనులు కూడా దేవుడు యొక్క జనాంగంలో ఒక భాగమే. కాకపోతే వాళ్ళు మార్గం సరైన మార్గం లేరు కాబట్టి వాళ్ళకి సరైన మార్గంలో తీసుకురావటమే తప్ప వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళకి వేరే దేవుడు అంటూ లేడు. వాళ్ళకు కూడా ఈయనే దేవుడు అనే విషయం మరి నానా విధమైన జ్ఞానం చెప్పమన్నారు. ఆ జ్ఞానం అంతా కూడా మీకు ప్రతి దర్శనంలోనూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు కొంత జ్ఞానం నాకు తెలిసింది చెప్తాను. అన్ని జనులకు అవసరమైనటువంటి జ్ఞానం ఏదో నాకు తెలుసు కాబట్టి అవి చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు వచ్చేసరికి
మరి నాకు వచ్చినటువంటి దర్శనం 5వ దర్శనానికి వెళుతున్నాం. అది ఏంటి అంటే 30/10/2014లో వచ్చింది. మీకు తెలుసు కదా 2012లో నేను ప్రభు వైపు చూచి బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత 2014 వచ్చేసరికి అప్పటికి 33 దర్శనాలు, ఇది 33వ దర్శనం కదా. ఈ కోవకొచ్చిన దర్శనాలలో ఇది 5 అయినప్పటికీ అప్పటికి 33 దర్శనాలు అయినాయి. నేను చెప్పే ఈ కోవకు సంబంధించిన 5వ దర్శనం ఏంటి అంటే 30/10/2014 ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. దేవుడు కలలో ఒక దర్శనం ఇలా చూపించారు. నేను మా స్నేహితుడు ఒక ఆయన కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ ఒక చర్చి అడ్రస్ కనుగొని లోపలికి వెళ్ళాం. ఇప్పుడు నా కళ్ళ ముందుకు వస్తుంది ఆ దర్శనం అంతా చెప్తూ ఉంటే, అక్కడ మరి కృష్ణలంక ఏరియాలో అక్కడ చర్చి ఉందని తెలిసి ఎక్కడ అని చెప్పి మేము ఇద్దరం కనుక్కుని వెళ్ళాం. ఆ ఒక చర్చి దగ్గరికి లోపలికి వెళ్ళాం. ఆ చర్చి ప్రవేశ మార్గంలో ర్యాక్స్లో కొన్ని క్రైస్తవ పాటల పుస్తకాలు, క్రైస్తవ సాహిత్యం కలిగిన చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. చర్చి ఎంట్రన్స్లో ర్యాక్స్ ఉన్నాయి, ర్యాక్ ఉంది, ఆ ర్యాక్ నిండా పుస్తకాలు ఉన్నాయి. అక్కడ ఒకటి ఏంటి అని నేను తీసా చూసా, క్రైస్తవ పాటల పుస్తకాలు, ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న సాక్ష్యం పుస్తకాలు, ఇటువంటివన్నీ ఉన్నాయి అక్కడ. అంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు అవి తీసుకుని చదివి మళ్ళీ అక్కడ పెడతారు కావాలి, సమ్ లైబ్రరీలాగా అక్కడ ఉంటుంది కావాలి. అవన్నీ చూచా. నేను ఇంకో ఆయన కలిసి వెళ్ళాం కదా, నేను నా ప్రక్కన ఆయనతో నేను మరియు యషయా కలిసి నా గ్రంథం రాస్తున్నాం అంటున్నా. నేనును యషయా గారు కలిపి ఒక గ్రంథం రాస్తున్నాం, నేను కూడా కొన్ని కాపీలు ఇక్కడ ఉంచుతాను అంటున్నా. ఈ చర్చిలో ఈ ర్యాక్స్లో నా కాపీలు కూడా కొన్ని ఉంచుతాను అని చెప్తున్నా. యషయా ఎవరండి అంటే ఆ యొక్క యషయా ప్రవక్త ఆయన ఇక్కడ ఉన్నాడని కాదు, దేవుడి యొక్క పరిశుద్ధాత్ముడు నాలో ఉండి రాయిస్తున్నాడని అర్థం. నేను యషయా కలిసి రాస్తున్నా అంటే నేను పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు ప్రకారం రాస్తున్నాను అర్థం, రాస్తున్నాను అని. కాబట్టి కొన్ని కాపీలు నేను కూడా ఇక్కడ పెడతాను. ఈ దీనికి వివరం ఏమి రాసుకున్నా అంటే, ఈ కళ ద్వారా నేను భవిష్యత్తులో ఒక పుస్తకం రాసి ఇతర చర్చలకు కూడా అందేటట్లు చూడాలని దేవుడు ఆదేశించినట్లు గ్రహించాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో నేను పుస్తకం రాయాలి కాబట్టు నేను ఇది అన్ని చర్చల్లో కూడా పంచాలి కాబట్టు అని నేను అనుకుంటున్నా. కానీ నాకు అసలు అప్పటికి జ్ఞానమే తక్కువ, పూర్తిగా అసలు పుస్తకం రాసే జ్ఞానం కూడా లేదు. ఎవరినైనా అడిగినా కూడా, మరి పాస్టర్స్ వెళ్ళిన సీనియర్స్ని అడిగితే కూడా ఏం పుస్తకం రాస్తారండి మీరు కొత్తగా వచ్చారు, మీరు ఏమి రాయగలుగుతారు అన్నారు. నిజంగా నేను ఏమి రాయగలుగుతా, పైగా చెప్పిందే చెప్పినట్టు అందరు చెప్పినట్టు యేసు ప్రభు వారు శిలువ్యాగం చేశారు, మరి ఆయన సమస్త మానవాళి కొరకు తన ప్రాణం అర్పించారు అని చెప్పి చెప్పేదే తప్ప కొత్తగా మనం ఏం చెప్తాం. కానీ దేవుడు నాలో పెట్టినటువంటి మంట ఏంటి అంటే, నీ యొక్క సాక్ష్యం వినూత్నమైంది, నీ సాక్ష్యం చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పాలి, నీ సాక్ష్యం బుక్ రూపంలో రాయాలని దేవుడు మంట పెడుతున్నాడు. నిజంగా నా యొక్క సాక్ష్యం వినూత్నమైంది, అందరి సాక్ష్యం లాంటిది కాదు. కాబట్టి నీ సాక్ష్యం అందరికి అవసరం కాబట్టి నీ సాక్ష్యం రాయాలని లోపల మంట. ఆ సాక్ష్యంలో ఎలాగో దర్శనాలు కూడా వచ్చేస్తాయి. మరి అప్పటికే దర్శనాలు చాలా, మరి 33 దర్శనాలు వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఎన్ని వస్తాయో నాకు తెలియదు అప్పటికి. మరి ఇప్పుడైతే 100 దర్శనాలతో బుక్ రాసింది వేరే విషయం, కానీ అప్పటికి ఉన్నటువంటి దర్శనాలు 33 ఇట్లా దర్శనాలు చూపిస్తున్నారు దేవుడు అని చెప్పి నేను రాయవలసి ఉంటుంది కావచ్చు అని నేను అనుకున్నా. కానీ నాకు భయం వేస్తుంది, ఎలా నేను పుస్తకం రాయడం ఎట్లా కుదురుతుంది అనేది అనుకుంటున్నా. కానీ లోపల మంట, ఏదోటి రాసేయాలి. పుస్తకం సంగతి పుస్తకం రాసేంత కెపాసిటీ ఇప్పుడు లేకపోయినా ముందు ఒక కరపత్రం లాంటి తయారు చేసేయాలని చెప్పి ముందుగా 4 పేజీల కరపత్రం రాశా. దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ 6 పేజీల కరపత్రం రాశా. ఇప్పుడు 2014 నుంచే స్టార్ట్, ఇది అక్టోబర్ 2014లో వచ్చింది. ఇంకా అప్పటి నుంచే బిగిను, ఇక లోపల మంట ఇంత అంతా కాదు. ఆ లోపల ఉన్నటువంటి మంట అప్పుడు నాకు అర్థమైంది, దేవుడి యొక్క ఆత్మ నా మీద ఉండి చెప్పటం తప్ప ఇంత మంట ఎందుకుంటుంది నా మీద అని. నిజంగా కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపించాడు, రాశారు అంటే దేవుడు వచ్చి మనకి మన చేయి పట్టుకుని రాయించడు. కానీ ఆ జ్ఞానం సంపాదించుకోవట కావలసిన తపన మనలో పెడతాడు. ఇప్పుడు జ్ఞానం అంతా రావాలి ఒక బుక్ రాయాలంటే, దానికి కావలసిన తపన మంట మనలో పెట్టడం చేత మనం ఏం చేస్తాం అంటే బైబిల్ మళ్ళీ చదివి దానికి సంబంధించిన పుస్తకాలు మళ్ళీ చదువుతాం జ్ఞానం కోసం. దానికి మంట ఉంటే తప్ప అది జరగదు. మామూలుగా చర్చికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, చర్చికి వెళ్తారు ఆదివారం నాడు, మరి ఆ ప్రార్థనలో పాల్గొంటారు, వచ్చేస్తారు, ఇంతే కదా ఎవరు చేసినా.
కానీ నాకు అట్లా కాదు, నాకు లోపల మంట అనేది ఒకటి ఉంది, నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నేను ఎందుకు ప్రభు వైపు చూచానో నా ప్రజలు అన్యజనులందరికీ నేను చెప్పాలి. అది ఎందుకు చూసావని ఒక మాట రెండు మాటలతో చెప్పేస్తాం, కానీ ఏ పుస్తకం ఎట్లా రాసేస్తాం అంటే వివిధ రకమైనటువంటి జ్ఞానం అంతా దాంట్లో పెట్టవలసి ఉంటుందని నాకు అర్థమవటం జరిగింది. కానీ నిజంగా ఆ రోజును మొదలుపెట్టుకున్న ఆ యొక్క మంట అనేది నాలో తీవ్రతరం అవటం చేత ఇక బుక్స్ చదవటం, అలాగే ఆ చిన్న పాంప్లెట్ రూపొందించిన తర్వాత నేను వాటిని జనాలకు ఎలా పంచాలి, వేలు వేలు ప్రింట్ చేయించేస్తున్నా ఏవి నేను రాసినవి ఎందుకు పని చేయాలని చెప్పి, ఇంకా అలా ప్రింట్ చేయించేసి పంచడానికి ప్లాన్ చేసుకుంటున్నా. ఎలా పంచడానికి, మరి చర్చి విడిచిపెట్టి ఆదివారాలు అన్ని చర్చిలకు వెళ్తే ఎట్లా కుదురుతుంది? కాబట్టి మా చర్చిలో పాస్టర్ గారితో మాట్లాడుకుని, అయ్యా దేవుడు నాలో ఏదో మంట రగిల్చాడు, నేనైతే ఇక్కడ అసలు చర్చిలో కూర్చొని అవట్లా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పని ఇది కాదా భయ, నీ పని ఇది కాదా అందరిలాగా వచ్చి ఇక్కడ ఉండే వాక్యం వెళ్ళిపోవటం కాదు నీ పని, నువ్వు చెప్పాలి ఎక్కడో పాస్టర్గా కాదు, అది 50 100 మందికి కాదు, నువ్వు ఒక పాస్టర్గా ఉంటా కూడా వీల్లేదు, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే వెళ్ళిపోవాలి విస్తారంగా అని చెప్తున్నాడు. అప్పుడు నేను ఆలోచించి నెలలో 3 ఆదివారాలు బయటికి వెళ్ళి చర్చిలకు వెళ్ళటాక ఒక్క ఆదివారం మాత్రం మా చర్చిలో ఉంటాక నిర్ణయం తీసుకుని మా పాస్టర్ గారిని ఒప్పించి ఇలా ఉందయ్యా మంట నాగలా అని చెప్పి ఒప్పించి, అప్పుడు ప్రతి ఆదివారం ఉదయాన లేచి ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి అక్కడ 2-3 చర్చిల్లో నా సాక్ష్యం చెప్పి ఈ వేలు వేలు ప్రింట్ చేయించేస్తున్నా కదా అవి పనిచేస్తున్నా. అట్లా పనిచేయటం అనేది జరిగిపోతూ వస్తూ ఉంది. ఇప్పుడు దీని గురించి చెప్పవలసింది ఏంటంటే, నా స్నేహితులు కూడా మీరు బాగా సాక్ష్యం చెప్తున్నారు, బాగుంది అన్నీ చెప్తున్నారు, దర్శనాలు చెప్తున్నారు, కానీ వాక్యం కూడా బాగా మీరు చెప్పాలండి అని నా సన్నిహితులైనటువంటి క్రైస్తవ స్నేహితులు అన్నారు. చెప్తాను ఇప్పుడు, యాక్చువల్గా అన్యజనులకు అయితే వాక్యంతో పని లేదు, అన్యజనులకు కావాల్సిన వాళ్ళ డౌట్లకు ఆన్సర్లు వాళ్ళు ఏ కోణం వాళ్ళు ఆలోచిస్తున్నారో చూచి దానికి సరైన ఆన్సర్ చెప్పాలి. ఈ వాక్యం అనేది వాళ్ళకి అంత అవసరం లేదు, కానీ క్రైస్తవులకు మాత్రం వాక్యం మీద ఎంతసేపు ధ్యాస ఉంటుంది, వాళ్ళు విని విని ఉంటారు, ఈయనేం వాక్యం చెప్తాడో చూద్దాం, ఎంత వివరణ చెప్తాడో చూద్దాం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరికీ ఉపయోగపడాలి కాబట్టి నేను కొన్ని వాక్యం రెఫరెన్స్లు కూడా చెప్తున్నా. ఈ మంట అనేది ఎలా కలిగింది నాకు, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఇంకా ఎవరికైనా ఎప్పుడైనా ఇట్లాంటి మంట దేవుడు పెట్టాడా అనే రిఫరెన్స్లన్నీ చూచా. కాబట్టి అటువంటి రిఫరెన్స్లు, అలాగే ఈ పుస్తకం రాయటం అనేది నాకొక్కడికైనా ఇదివరకల్లా పుస్తకం రాయమని దేవుడు ఎవరికైనా ఎప్పుడైనా చెప్పి రాయించాడా, ఇటువంటి సందర్భాలన్నీ తీసుకున్నా. ఇటువంటి సందర్భాలన్నీ తీసుకుని ఇవన్నీ ఈ వాక్యాలన్నీ మీ ముందుంచితే, ఓహో దేవుడు ఇవాళ ఒక్కరోజే రాజారావు గారికి మంట రగిల్చి పుస్తకం రాయమని చెప్పడం కాదు, అనాది కాలంగా బైబిల్ గ్రంథంలో అనేక మందికి ఈ మంట రగిల్చాడు, అనేక మంది చేత చెప్పి ఈ యొక్క పుస్తకం రాయించాడు, ఇక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తల ద్వారా రాయించిన ఆ మ్యాటర్ అంతా కూడా దేవుడు చెప్పి రాయించినవే, వాళ్ళంతటా వాళ్ళు ఏమి రాయలే, ఆ దేవుడు కళల్లో దర్శనాల్లో నువ్వు రాయి అని చెప్తే వాళ్ళు రాశారు. అట్లాంటిదే 66 గ్రంథాలతో కూడినటువంటి బైబిల్ గ్రంథం అయ్యింది అది. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది అనేక మంది చేత రాయబడి ఉంది, అనేక మంది మరి ఎన్నో సంవత్సరాలు సుమారు 1600 సంవత్సరాల నిడివిలో ఎంతోమంది 40 పైన రచయితలతో రాయబడింది బైబిల్ గ్రంథం. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది ఏదో ఒక మనిషి కూర్చుని ఆయన సొంత ఆలోచనతో రాసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుని ఇదిగో నువ్వు ఇది రాయవయ్యా అని చెప్పి రాయించడం, అట్లాంటివన్నీ కలిపి సమకూర్చితే బైబిల్ గ్రంథం అయ్యింది. కాబట్టి ఈ మంట అనేది ఎవరికైనా చెప్తా ఉంటే, మాకెప్పుడు నేను అన్యజనుడిగా నుంచి వచ్చిన వాడిని కాబట్టి మంట అని అంటున్నారు ఏంటి, మంట ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు ఎరగమే, దేవుడు అన్నాయన ఇట్లా మంట రగిల్చడం అనేది ఉండదే, మన దేవుళ్ళు అలా చేయలేదే ఎప్పుడు, ఈ దేవుడు ఏంటి మంట రగిలిస్తున్నాడని చెప్తున్నాడు అనుకునేవాళ్ళం. కానీ అదే ప్రత్యక్షంగా నాకు తటస్థించింది, ఆ మంట అనేది నాలో బాగా రగిలింది. అదే చెప్తున్నాను కీర్తన 39:3 మరి వాక్యాలు రాయటానికి టైం సరిపోలేదు, అందుకోసం బైబిల్ చూసే చెప్తాను నేను. కీర్తన 39:3 ఏం చెప్పబడి ఉందంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఈయన అంతకు పై వచ్చినలో కూడా ఏం చెప్తాడంటే, ఏం మాట్లాడితే ఏం తంట వసతులు ఎందుకు అని మౌనంగా నేను ఉంటే, దావీదు కీర్తన ఇది, దావీదు గారు రాస్తున్నారు, ఏం మాట్లాడితే ఏం తప్పులు దొర్లుతాయని ఎక్కడ కూడా నేను మాట్లాడుకోకుండా
భక్తిహీనులు, ప్రత్యేకంగా భక్తిహీనులు, దేవుడంటే గౌరవం లేని వాళ్ళ ఎదుట నేను ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకుందని అనుకోండి, ఎందుకు వీళ్ళతో మాట్లాడతాం? భక్తిహీనులు ఉన్నారు, లేకపోతే దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇది ఇది అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చులకనగా తీసుకుంటారు, దూషిస్తారు. అయితే వాళ్ళతో మనం మాట్లాడతాం ఎందుకులే అని నా నోటికి చిక్క ముంచుకుందని అనుకుంటుంది. ఎందుకు వచ్చింది? ఎవరితో మాట్లాడకుండా బాగుంది. నేను ఏమి ఏమి మాట్లాడక మౌనినైతిని, సరే ఎవరితో ఎందుకు తంట మనం మాట్లాడకూడదు అనుకున్నాం. క్షేమము గూర్చి అయినను పలుకొక నేను మౌనంగా అనుంటిని, అయినను నా విచారం అధికమైన. సరే ఏ మాట్లాడుకోకుండా ఊరుకుంటే మనకి ఏ గొడవ లేదు కదా. ముఖ్యంగా అన్యజనుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటే వాళ్ళ కోపం తాపం, ఆ మాటలు మనం అంటే ఎందుకు, వాళ్ళతో మళ్ళీ అనిపించుకోవటం ఎందుకు, ఈ గొడవ అంతా ఎందుకు అని చెప్పి నేను మౌనంగా ఉంటే లోపల అంట విచారం వచ్చేస్తుందంట. నిజంగా కూడా ఆ అనుభవాలు నాకు వచ్చినాయి, అవి మీకు చెప్తాను. అప్పుడు నా గుండె నాలో మండుచుండెను, గుండె మండిపోతుంది. ఏం మాట్లాడుకోకుండా ఎందుకు, ఎవరితో ఏం చెప్తే ఏం తంట వస్తుందో, ఏం మాట మాట్లాడితే ఎవరు ఏం తప్పుగా అర్థం చేసుకుంటారని మౌనంగా ఉందామని నేను అనుకుంటే లోపల విచారం అధికమైపోయింది, గుండె నాలో మండిపోతుంది. నేను ధ్యానించి చూడగా మంట పుట్టాను. అప్పుడికి లాభం లేదని నీకు దేవుడి అంటే ఏంటిలో పరిశుద్ధాత్మ దేవుడు మంట పెట్టి ఆ నోటి ద్వారా మాటలు పలికిచ్చేస్తున్నాడు. ఇలా జరిగింది దావీదు గారికి. ఈ మంట పుట్టడం అనేది ప్రత్యక్షంగా నేను చూశాను. ఆ మంట రగిల్చింది ఎవరు? ఆ మంట రగిల్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ మంట అనేది నేను అనుభవించాను. అందుకే నేను ఆ యొక్క సువార్త ప్రకటనకు వెళ్లే ముందు అందరికీ నచ్చ చెప్పుకుని నాకు లోపల మంట ఉంది, నేను వెళ్ళాల్సింది. నేను వెళ్ళిన తర్వాత రెండు మూడు చర్చల్లో నా సాక్ష్యం చెప్పి పంచిన తర్వాత నా గుండెలో మంట చల్లారేది. ఒకవేళ ఏదన్నా కారణం చేత నేను వెళ్ళకపోతే లోపల మంట తీవ్రత రగిలిపోతూ ఉండేది. లోపల ఏదో విచారము, దుఃఖము, ఏడుపు కూడా వచ్చేస్తూ ఉండేది. ఏడుపు వచ్చేసేది, ఏంటి మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యి ఉండి ఇంత బ్రతుకు బ్రతికి ఇంత చక్కని ఉద్యోగం చేసి ఇవాళ నేను ఎవరికైనా నాలుగు మాటలు ఈ యొక్క విషయం చెప్పకపోతే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి ఏం కోల్పోయాను నేను, ఇప్పుడు ఏడుపు రావాలి. ఏదన్నా శాంతం ఏదన్నా కోల్పోతే నేను చాలా ధైర్యవంతుడిని. ఈ లోకంలో ఏదైనా శ్రమలు ఎన్ని వచ్చినా నాకు ఏడుపు పెద్దగా రాదు, వస్తాయిలే పోతాయిలే అని చెప్పి అంత నిబ్రం మనోనిబ్రం కలిగిన వాడిని శ్రమలకు వచ్చినప్పుడు. అటువంటిది నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు? సువార్త ప్రకటనకి వెళ్ళకపోతే, నలుగురికి దేవుడు మాటలు చెప్పకపోతే ఏడిపే వచ్చేస్తుంది. అట్లాంటి పరిస్థితి నాకు ఎదురవటం జరిగింది. కాబట్టి వాక్యం రిఫరెన్స్ లేకుండా మీలో మంట పెట్టారన్నారు కదా, దేవుడు దర్శనంలో మరి మీకు ఇట్లా చూపించి నీ మీలో మంట రగిల్చారన్నారు కదా, ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఒకటి వాక్యం ఉంది. ఇక తర్వాత ఇంకో వాక్యం తీసుకుంటాం. ఇది దావీదు గారు, ఆ యొక్క దావీదు గారి రోజుల్లో ఆయన ద్వారా రాయించింది అది. తర్వాత యిర్మీయా గ్రంథము 29 ఏం చెప్తున్నారంటే ఆ వాక్యం, అది కూడా ఆ యిర్మీయా ప్రవక్త గారు. మీకు తెలుసు దావీదు గారు ఎప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 1000 సంవత్సరాల పూర్వం జీవించినటువంటి దావీదు గారితో చేత అది రాయించబడింది. ఆయన గుండెలో ఆ మంట ఎలా వచ్చింది? ఇప్పుడు యిర్మీయా గ్రంథము 20:9 ఏం చెప్తుందో చూద్దాం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నానో చెప్పక మానలేదు. యిర్మీయా ప్రవక్త గారు ఎంత బాధపడుతున్నాడు, ఎంత మంట ఆయనలో రగిల్చాడో దేవుడు మీరు చూడండి. ఆ ముందు వాక్యాల్లో చెప్తాడు, నేను దేవుడు చెప్పమన్నాడు అని చెప్తుంటే నేను దినమెల్లా నవ్వుల పాలైతిని అని చెప్తాడు ముందు వాక్యంలో. ఆ యొక్క 7వ వచనంలో ఏం జరుగుతోంది? దేవుడు లోపల మంట రగిల్చి నువ్వు వెళ్ళి చెప్పవయా నేను చెప్పిన మాటలన్నీ. అక్కడ ఏంటంటే తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని మరిచారు, దేవుడి మార్గాన్ని తప్పారు, వాళ్ళకి చెప్పమని చెబుతా ఉన్నాడు. ఇప్పుడు నాకు పెట్టింది ఏంటి అంటే అన్యజనులకి నువ్వు చెప్పు, అన్యజనులకు వెళ్ళాలి చెప్పాలని నాకు చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన చెప్పాడు. తీరా వెళ్ళి చెప్తా ఉంటే వాళ్ళు వింటారా? వింటలే సరిగదా, నవ్వుల పాలైపోతా ఉండేవాళ్ళు, ఎగతాళి చేస్తున్నారట వాళ్ళు. అప్పుడు ఈయన అనుకున్నాడట, ఏమనుకున్నాడు ఆయన, ఆయన పేరు నేను ఎత్తను, ఎందుకండి బాబు గొడవ, దేవుడి పేరు ఎత్తి వాళ్ళందరూ నన్ను ఏసడించుకుని నవ్వుల పాలు చేసి అపహాస్యం చేసి ఇవన్నీ ఎందుకు? ఆయన పేరు నేను ఎత్తను, ఇక దేవుడి గురించి నేను ఎందుకు చెప్పాలి, హాయిగా నేను కూర్చుంటా అందరిలాగే. ఆయన పేరు నేను ఎత్తను,
ఆయన నామాను బట్టి ప్రకటింపడం. ఇదిగో యేసు ప్రభు ఒక్కడే దేవుడు. అప్పటికి యిర్మీయా గారు చెప్పవలసింది ఏంటి, యేసు ప్రభు అని చెప్పడు, యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్తాడు. ఎందుకు, యిర్మీయా గారు జీవించింది ఎప్పుడు, యేసు ప్రభు వారి లోకానికి రాకముందు 600 సంవత్సరాల క్రితం జీవించిన ఆయన యిర్మీయా ప్రవక్త. యేసు ప్రభు వారు నరరూపంలో రాలా, మరి అప్పుడు వాళ్ళు ఏం ప్రకటించేవాళ్ళు, దేవుడు మంట పెట్టి ఏంటి ప్రకటించమండి యేసు ప్రభు అని చెప్పేవాళ్ళ వాళ్ళు కాదు. దావీదు గారు కానీ వాళ్ళు కానీ యేసు ప్రభు గారి గురించి చెప్పారు కాదు, యెహోవా దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు గురించి చెప్తారు. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు గురించి చెప్పమని లోపల మంట. ఏమనుకునేవాడట, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, నేను అనుకున్నా అనుకో, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది, లోపల మంట అగ్ని వలె కూడా మండిపోతూ ఉండేదట. ఎముకలలో మూయబడి అగ్ని ఎక్కడుంది, నా ఎముకల్లో కూడా దూరి అక్కడుంది, రగిలిపోతుంది లోపల, నేను చెప్పను అని అనుకుంటే. ఇక ఏం చేస్తాడు, నేను చెప్పను ఎందుకులే అనుకుంటే లోపల మంట మండిపోతుంది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, ఇక నేను లోపల మంట తట్టుకోలేకపోతున్నా, చెప్పక మానలేదు. అది ఇక మానలా, ఇక ఏమన్నా కానీ నవ్వులు పాలవని అవమానం పాలని ఏమన్నా అని చెప్పడం మానలు. ఒకవేళ చెప్పడం మానితే లోపల మంట రగిల్చి వేస్తూ వచ్చింది, లోపల మంట రగిల్చి వేస్తూ వచ్చింది. అది యిర్మీయా గారి యొక్క పాటలు ఎన్ని అది కాదు. ఆ రోజుల్లో దేవుడు మంట పెట్టేసి లోపల, ఇదిగో నువ్వు ప్రకటించు, పైగా ప్రకటించే మాటలు ఏంటి, ఇజ్రాయెల్ ప్రజలు బుజ్జగించే మాటల, ఇదిగో మీరు పలానా తప్పు చేస్తున్నారు, పలానా తప్పు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతా ఉన్నాడని చెప్పాలి. వాళ్ళు ఊరుకుంటారా, అసలే వండికేసిన వాళ్ళు, దేవుడు శిక్షిస్తాడని చెప్తావా, మేము తప్పు చేశామంటావు, తప్పు చేసిన వాడు తప్పు చేశామంటే ఊరుకుంటాడా, ఊరుకోడు. ఈయన నువ్వు తప్పు చేస్తున్నావు, పలాన్ తప్పు అని చెప్పేస్తున్నాడు ఈయన, వాళ్ళు ఒప్పుకోట్లా. కాబట్టి ఆ దేవుడు పెట్టిన మంట చొప్పున నేను చేస్తూ ఉన్నాను. ఆ అధ్యాయంలో మరి 7 నుంచి 13 వరకు కూడా మరి అవే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మంటే దేవుడు యిర్మీయా గారికి ఎలా ఫీల్ అయ్యాడో అట్లాగే నేను కూడా ఫీల్ అవ్వటం జరిగేది, మీకు నానా విధమైనటువంటి జ్ఞానం అన్ని జనులకు ఏది అవసరం అవుతుందో అది నా యొక్క దర్శనాల్లో వివరిస్తూ అక్కడక్కడ చెప్తానని చెప్తున్నా కదా. దేవుడు చెప్పమన్నది ఏంటి, అందరిలాగా నాకు ఇచ్చిన పిలుపు అది కాదు, నా పిలుపు అన్ని జనులకు అవసరమైనటువంటి నానా విధమైన జ్ఞానం నువ్వు ప్రకటించాలి అంటున్నాడు. ఇప్పుడు దర్శనం వచ్చిందండి, పుస్తకం రాయమన్నారు, లోపల మంట పెట్టారు, నేను పుస్తకం రాశాను అని చెప్తే సరిపోతుంది. అలా కాదుగా చెప్పేది, అన్ని జనులకి తెలియాలి. ఇప్పుడు తెలియాల్సింది ఏంటి అంటే, ఈ దర్శనం నేను చెప్పిన తర్వాత మీరు విని ఎవరికైనా అన్ని జనులు చెప్తే, ఇట్లా ఎప్పుడైనా మనం దేవుడిగా భావించేటువంటి ఏ దేవుడైనా మనలో ఎవరికైనా ఇటువంటి మంట పెట్టాడా, ఇట్లా ప్రకటించమని చెప్పాడా, తప్పు చేస్తున్న వాళ్ళు మీరు తప్పు చేస్తున్నారని వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళ మధ్యకి వెళ్ళి చెప్పు అని మంట పెట్టాడా మన దేవుళ్ళు ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను దర్శనం చెప్పానంటే అది దాని అర్థం. పలానా రాజారావు గారికి ఒకప్పుడు మన దేవుళ్ళని కొలిచాడు ఆయన, ఆయనకి ఏ దేవుడు ఎప్పుడు ఇట్లాంటి మంట పెట్టలేదు ఆయనే చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు వైపు చూచిన తర్వాత ఆయనకి దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు, అంతేకాకుండా మంట పెట్టాడట. ఆ మంట ఏదో మన దేవుళ్ళు ఎందుకు పెట్టలేదు ఆయనకి, మన దేవుళ్ళు దేవుడు కారా ఏంటి, ఎవరి గురించి బాధ్యత ఉండదు, ఎవడని తప్పు చేస్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు అబ్బాయి అని దేవుడు చెప్పాలని ఒక మనిషికి మంట పెడుతున్నాడు ఇక్కడ. మరి అన్ని జనుల్లో తప్పులు చేయట్లేదా, అన్ని జనులు తప్పు మార్గంలో వెళ్ళటలేదా, దేవుడికి ఇష్టం లేని పనులు చేయట్లేదా, మరి ఎవరినైనా లేవనెత్తి మంట పెట్టి నువ్వు వెళ్ళి చెప్పు, ఇదిగో వీళ్ళు తప్పు చేస్తున్నారు అని ఎందుకు చెప్పట్లేదు మన దేవుళ్ళు, అసలు వీళ్ళు అవునా కాదా, మన గురించి వాళ్ళకి అవసరం ఉండదా, ఇది ఒకసారి ఆలోచించాలి. రాజారావు గారు ఇదివరకల్లా అట్లా ఎప్పుడు చెప్పలేదే, ఈ దేవుళ్ళని ఆరాధించినప్పుడు ఏ దేవుడు మంట పెట్టలేదే, ఈ దేవుడు మంట పెట్టిన తర్వాత ఏంటి ఈయన ఇలా తిరగటం అని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలి. నిజంగా కూడా నేను మరి ఈ మంట పెట్టడం చేత నేను ఎప్పటికప్పుడు, నేను ఎక్కడ ఏదైనా మీటింగ్ జరిగిన మా యొక్క రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా మీటింగులు జరిగితే నేను 200-300 నా యొక్క సాక్ష్యం కాపీలు వేసుకెళ్ళిపోయి 4 మాటలు చెప్పేసి నేను ఎట్లయినా సరే వాళ్ళకి పనిచేయాలని మంటతో వెళ్ళిపోయేవాడు నేను. వాళ్ళు ఇదేంటండి బాబు ఇవన్నీ వేసుకొచ్చేసి ఇదంతా ఏంటి అసలు అని అనుకుంటూ కాకుండా ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆఫీసర్ గారే
మరి ఆయన చూచి ఏంటి రాజారావు ఈ పిచ్చి ఏంటి నీకు, ఈ దేవుడి వైపు చూసిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు, యేసుప్రభు వైపు చూచారు, వాళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు కదా, ఏంటి నీకు ఈ పిచ్చి, నువ్వు దాని గురించి ఇంతగా ఇంత కొత్త పిచ్చాడులాగా ఏంటి అసలు ఇట్లా నువ్వు తాపత్రయ పడిపోతున్నావు అంటే అది ఆయనకేం తెలుసు లోపల నాకు ఉన్నమంట ఏదో, మామూలుగా తెలియదు కదా. నువ్వు ఒక ఆఫీసర్గా పనిచేసావు, జిల్లాధికారిగా పనిచేసావు కదా, నువ్వేంటి ఊళ్ళంటే వెళ్ళిపోయి ఆ పల్లెటూరులో సందుల్లో గొంతుల్లో చర్చిల్లోకి వెళ్ళిపోయి ఇదిగో 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 అని చెప్పేస్తున్నావు ఏంటి అనేవాళ్ళు. ఏంటి నీకు లాభం అంటే నాకేం లాభం లేదండి బాబు, నాకంతా కూడా నా సొంత ఖర్చులతోటి చేస్తున్నాను, దేవుడు ఆదేశించాడని చెప్తా ఉన్నాం. అయ్యో నీ సొంత ఖర్చులతోటి ఎంత శ్రమ పడుతున్నావు ఎందుకు, ఇది లోపల ఈ దేవుడు యొక్క ఆత్మ పనిచేస్తున్నాడు వాడు గ్రహించాలని, నా యొక్క సాక్ష్యాన్ని ఎలా చెప్పిస్తున్నాడని వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఈ యొక్క మంట పుట్టడం అనే దాని మీద ఇంకా కూడా కొన్ని వచనాలు, చాలా వచనాలు సేకరించాను. దేవుడు నా ఒక్కడికే కాదు, నాకు ముందు ఇట్లా ప్రవక్తలకి, మరి దావీదు గారికి, యిర్మీయా గారికి, ఇంకా చెప్తాను యేసు ప్రభు వారు కూడా ఉంది, మంట రగిల్చడం జరిగింది. ఈ దేవుడు ఉన్న దేవుడు కాబట్టి మన హృదయాల్లో మంట రగిల్చి ఎవరైనా చెడు పోతున్నారు అంటే, ఎవరైనా తప్పు మార్గంలో ఉంటే వాళ్ళు తప్పించడానికి నిరంతరం పాటుపడుతూ ఉంటాడు, అదే యొక్క సువార్త ప్రకటన. ఎవరంతటా వాళ్ళు చేసేటువంటిది కాదు, ఎవరు లాభం కొరకు చేసేది కాదు, ఈ సువార్త ప్రకటన అనేది దేవుడు చేస్తున్నదని వాళ్ళు గ్రహించవలసి ఉంటుంది. లోకా సువార్తలో 24:32 కూడా ఈ మంట అనేది ఎలా ఉంటుంది, దేవుడు ఎట్లా పెడతాడు అనేది చెప్పవలసి ఉంటుంది. ఈ ఎపిసోడ్ మరి ఎంతటితో ముగించాలనుకుంటున్నా, టైం అయితే దగ్గర పడుతూ ఉంది కాబట్టి నేను టైం గురించి పెద్దగా ఆలోచించట్లేదు, మీకు మొదటి నుంచి చెప్తున్నా. నాకున్న దర్శనాల్లో ఏంటి అంటే ఇనుప పోగరతో లిఖించినట్లు నీవు చెప్పవలెను అని చెప్పి ఒక దర్శనం, బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించాడు ఒక దర్శనం. అంటే ఉన్నతమైనటువంటి అధికారులు అలాగే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళను నువ్వు దృష్టించు, వాళ్ళు యేసు ప్రభువుని చిన్న చూపు చూచి పాస్టర్లను దగ్గర రానియకుండా నేనెవరో తెలుసుకోవట్లా వాళ్ళు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు అని ప్రత్యేకంగా రాసి మరీ చూపించారు. అలాగే ఇనుప పోగరతో లిఖించాలి, నువ్వు చెప్పే మాట ఇట్లా చెప్పగానే గాలికి పోటానికి వీలేదు, అలా మనసులో నాటుకుపోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఇంత వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వివరంగా చెప్పడం అనేది మీ మనసులో నాటించుకోండి, మీరు అనేక మంది మీ జీవిత పర్యంతంలో ఎవరికైనా కొన్ని చెప్పడానికి అవకాశం ఉంటూ ఉంది. కాబట్టి దేవుడు ఈ యొక్క దర్శనం ఇంకో ఎపిసోడ్లో కానీ కంప్లీట్ అవుతుంది. ఈ దర్శనం గురించి కొన్ని వచనాలు తర్వాత 114 ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పటికైతే ఈ యొక్క మాటలని, సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 113 ఎపిసోడ్ని కూడా మీరు తగిన నడిపింపించారు, మీరే నా నోటి ద్వారా మాట్లాడారు అంటే కాకుండా వింటున్న బిడ్డ హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేసి వారిలో కూడా ప్రేరణ మంటని రగిల్చి అనేక మందికి ఈ విషయాలు వారు చెప్పులాగా మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నిరంతరము ప్రభు మీ కాపుదలు మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను.